హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను అలాగే ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది కుట్టిన తర్వాత చిన్నగా అయిపోతుంటుంది కదా సో అలా అవ్వకుండా కరెక్ట్గా ఎలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే స్టిచ్ చేసిన తర్వాత కూడా నీట్గా ఉంటుంది అనేది చూపిస్తాను సో దానికోసం ఈ విధంగా మనం హ్యాండ్స్ అలాగే బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మిగులుతుంది కదా ఆ క్లాత్లో ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది కొంచెం మడిచేస్తాం కదా ఫ్రంట్ పార్ట్ కోసం అది మన షేప్ బెల్ట్ సైడ్ ఖర్చు వైపు అయితే ఉంటుందో అంత మడిస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా క్రాస్ పెట్టిన సైడ్ వచ్చేసి హ్యాండ్స్ తీసాను అనమాట హ్యాండ్స్ తీసిన వైపు మూల క్రాస్గా వస్తుంది కదా అక్కడ కరెక్ట్గా సెట్ అవుతుంది భుజము అలాగే నీట్గా ఫుల్ క్రాస్ అనేది పెట్టుకొని చుట్టూ కూడా మార్కింగ్ వేసుకోవాలి అంటే ఎలా ఇష్టపడే వాళ్ళకి అలా అనమాట ఫుల్ క్రాసు కొంచెం మీడియం క్రాసు లేదంటే స్ట్రైట్ కట్ ఏ కటింగ్ బ్లౌజ్ అయితే ఆ విధంగా కట్ చేసుకోండి ఫుల్ క్రాస్ అయితే ఫ్రంట్ కప్ అనేది నీట్గా ఉంటుంది అనమాట ఫ్రంట్ షేప్ అనేది సో ఇటు నెక్ వైపు కరెక్ట్గా స్కేల్ పెట్టి స్ట్రైట్గా డ్రా చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ లోత్ అనమాట ఫ్రంట్ పార్ట్కి హాఫ్ ఇంచ్ మాత్రమే తీయండి లేదంటే క్లాత్ తగ్గిపోయి మనకి గీతలాగా వస్తుందనమాట ఫ్రంట్ లాగే పట్టేసినట్టుగా అవుతుంది హాఫ్ ఇంచ్ మాత్రమే లోత్ తీసుకోండి అలాగే ఇప్పుడు నెక్ అనమాట నెక్ కోసం ఈ విధంగా భుజం దగ్గర నుంచి పైనుంచి నీట్గా పరుచుకోండి ఆ స్ట్రైట్ గీత దగ్గర ఉక్సుపట్టి అనేది నీట్గా స్ట్రైట్గా ఉండేలాగా ఆ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది లేదు అంటే ఫ్రంట్ పార్ట్ని నీట్గా పరుచుకుని టేప్ తోటి క్రాస్గా కొల్చుకోవాలి ఈ విధంగా సో ఆరు ముప్పావ్ అనేది వచ్చింది క్రాస్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నా సరిపోతుంది ఎలా తీసుకున్నా కూడా కరెక్ట్గానే వస్తుంది రెండు బావ్ అనేది నెక్ వెడల్పు అనమాట ఈ బ్లౌజ్కి సో రెండు బావ్ నెక్ వెడల్ పెట్టేసేయాలి స్ట్రైట్గా బాక్స్ తీసుకోవాలి కింద ఒక పావించే విధంగా ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే రౌండ్ షేప్ అనేది కుట్టిన తర్వాత కూడా రౌండ్ అనేది నీట్గా ఉంటుంది ఈ బ్లౌజ్కి రౌండ్ లోపలికే ఉందా బయటకు ఉందా అనేది చెక్ చేస్తున్నాను విధంగా చెక్ చేసుకొని మార్కింగ్ అనేది వేసుకోవాలి సో బయటికే ఉందన్నమాట నీట్గా ఈ విధంగా ఒక పావించు పాయించు కంటే ఒక పాయింట్ ఎక్కువ ఉండేలాగా ఇలాగా నీట్గా రౌండ్ షేప్ అనేది గీసుకోవాలి సో నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది తెలుసుకోవడం కోసం పైన హాఫ్ ఇంచ్ వదిలేసి చుట్టూ పావించంత కుట్టేస్తాం కదా మెడపట్టి వేస్తాం కదా అదంతా వదిలేసి కొలుచుకోవాలి అలాగే ఇటువైపు ఒక హాఫ్ ఇంచ్ ఒక పాయింట్ అటు ఇటుగా పట్టి వేయడానికి ఖర్చుకు కూడా మిగిలనమాట సో ఇలా కానీ కరెక్ట్గా చెక్ చేసుకుంటే మీకు నెక్ అనేది స్టిచ్ చేసిన తర్వాత కూడా అస్సలు తగ్గదు కరెక్ట్గా ఆది బ్లౌజ్లో ఎంత అయితే ఉందో అంత వస్తుంది సో ఒక పావి ఇంచ్ అంత ఖర్చు కోసం వదిలేసి ఇక్కడ మెడ పట్టి వేసేదానికి అక్కడ నుంచి పట్టి షేప్ బెల్ట్ వదిలేసి ఉక్సి పట్టి అనేది కొలుచుకోవాలి వచ్చింది అక్కడ మార్క్ చేసుకొని మూడు ముప్ప వచ్చింది కింద ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మధ్యలో డాట్ వేయడం కోసం కింద హాఫ్ ఇంచ్ షేప్ బెల్ట్ అతికించడం కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా చేయాలి ఈ కొంచెం చిన్న సైజ్ బ్లౌజ్ ఏది అంటే మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట సో మూడున్నర మూడు ముప్ప వరకు మార్క్ చేసుకొని అక్కడ ఫ్రంట్ పొడవు అనేది తీసుకోవాలి సో ఫ్రంట్ పొడవు కూడా ఒకసారి రెండు పక్కల చెక్ చేసుకోండి ఒక్కొక్కరు కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటుగా కుట్టడం వల్ల ఒకవైపు పెద్దగా ఒకవైపు చిన్నగా ఉంటుంది ముందు ఉక్సుపట్టి వైపు చెక్ చేస్తున్నాను సో ఇలా ఏదన్నా కొంచెం తేడాగా అనిపిస్తే చెక్ చేసుకోండి పైన హాఫ్ ఇంచ్కా వదిలేసి ఇక్కడ చూసుకోవాలి సో పైకి వచ్చింది మార్కింగ్ చెస్ట్ తక్కువగా ఉండి హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ విధంగా పైకి మార్కింగ్ వస్తుంది హైట్ తక్కువ ఉన్నా సరే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా కిందికి అవసరం అవుతుంది తప్ప ఆ విధంగా మార్కింగ్ రాదు సో అందుకోసం నేను ఇంకో వైపు కూడా చెక్ చేశాను సో ఇంకోవైపు కరెక్ట్గా సరిపోయింది కింద మనం డ్రా చేసుకున్నంత వరకు అంటే కొంచెం అటు ఇటుగా స్టిచ్ చేశారనమాట స్టిచ్చింగ్లో తేడా వచ్చింది ఇప్పుడు వచ్చేసి ఇటు ఉక్సిపట్టి వైపు డాట్ కోసం ఇంచుల వరకు ఏ సైజు వాళ్ళకైనా ఇంచుల వరకు మార్క్ చేసుకుంటే సెట్ అవుతుంది నీట్గా ఇక్కడ గ్యాప్ అనమాట రెండు బావి ఇంచులు గ్యాప్ ఉంది కింద వైపు డాట్ అలాగే మిడిల్ డాట్ కరెక్ట్ మెయిన్ డాట్ వచ్చేసి వెడల్పు అనమాట కట్ చేసి ఉన్నారు సో ఈ విధంగా టేప్ పెట్టి చెక్ చేసుకుంటే సరిపోతుంది రెండించులు వెడల్పు ఈ సైజుకి ఇంచులు సరిపోతుంది సో నీట్గా సెట్ అయింది అంటే అది బ్లౌజ్ ప్రకారం చెక్ చేసుకుంటే సరిపోతుంది కదా సో కింద నడుము బ్లౌజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి పట్టి వైపు ఈ గ్యాప్ వదిలేసి మధ్యలో ఆ గ్యాప్ను వదిలేయాలన్నమాట వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి నీట్గా సో ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్కువ వచ్చింది మనం స్టిచ్ చేసిన తర్వాత కట్ చేస్తే సరిపోతుంది అలాగే చెస్ట్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకైనా మంచిది లేదంటే కుట్టిన తర్వాత ఒక్కొక్కసారి ఎక్కువగా వస్తుంది ఎక్కువ వస్తే పర్లేదు కట్ చేసేయచ్చు కొన్ని కొన్ని బ్లౌజెస్కి తగ్గుతుంది అనమాట సో పట్టి వైపు తొమ్మిదిన్నర ఉంది ఇందులో కూడా కాజా పట్టి వైపు కూడా ఎక్కువ తక్కువ ఉంటాయి అన్నమాట సో ఒకసారి రెండు వైపులా చెక్ చేసుకోవాలి రెండు వైపులా తొమ్మిదిన్నర ఉంది లేదు కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే ఎక్కువ వైపు ఎక్కువ ఎటువైపు ఉంటుందో చూసుకొని ఎక్కువ ఉన్నదే మార్కింగ్ వేసుకోవాలి నాకు కరెక్ట్గా అక్కడికి వచ్చింది డాట్ వేస్తే తగ్గుతుంది కదా డాట్ కోసం కాస్త వదిలేసి ఖర్చు బయటికి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను రెండు నుంచులు ఖర్చు సో ఈ బ్లౌజ్కి ఈ విధంగా క్రాస్గా ఇలా వచ్చిందనమాట అందుకనే ప్రతిదీ కూడా బిగినర్స్ అయితే కంపల్సరీ ఈ విధంగా అన్నీ కూడా చెక్ చేసుకోండి నీట్గా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఒకసారి డాట్స్ కూడా మార్కింగ్ వేసి చూపిస్తాను మార్కింగ్ వేయన పర్లేదు స్టిచ్ చేసేటప్పుడు చూసుకొని కట్ కుట్టుకుంటే సరిపోతుంది సో పొడవు వచ్చేసి రెండున్నర ఇంచ్ ఉంది ఆ రెండున్నర ఇంచు ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇటు పొడవు కంటే కూడా ముఖ్యంగా గ్యాప్ అనేది చెక్ చేసుకోండి సరిపోతుంది ఇంచుల గ్యాప్ ఉంది సో అంతవరకు ఇటు సైడ్ వచ్చేసి లోతు తీసిన దానికంటే ఒక హాఫ్ ఇంచ్ అవతలికి అలాగే ఇటు కూడా ఇంచులు పెడితే కరెక్ట్గా కప్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది సో ఒక్కొక్కరికి కొంచెం ఎత్తుకొని ఉండేలాగా వద్దు అంటారు అలాంటి వాళ్ళకి కొంచెం పైకి మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆది బ్లౌజ్లో ఎంత ఉందో చెక్ చేస్తూ త్రీ ఇంచెస్ ఉందన్నమాట ఆది బ్లౌజ్లో గ్యాప్ అనేది సో నీట్గానే ఉంది అలానే కావాలంటే ఆ విధంగానే చెక్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి సో నీట్గా ఈ విధంగా అన్నీ కూడా చెక్ చేసుకొని కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది చక్కగా సెట్ అవుతుంది కట్ చేసిన తర్వాత అన్ని చోట్ల కట్స్ అనేది పెట్టుకోవాలి సో ఫ్రెండ్స్ ఇదే కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియో ఎలా అనిపించింది యూజ్ఫుల్లా కాదా అనేది కమెంట్స్లో చెప్పండి Thank you, friends.